हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। ఈరోజు మనం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం। దీనిలో మనం ఎక్కడ ఆయిల్ వాడకుండా దోశ వేస్తామండి। ఇది చాలా హెల్త్కు మంచిది, డాక్టర్ సజెషన్స్ కూడా ఇస్తుంటారు ఆయిల్ లేకుండా ఫుడ్ తీసుకోమని। ఇది చాలా స్పంజీ స్పంజీగా ఉంటుంది। ఈ రెసిపీ ఎలా చేయాలో నేర్చేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి। అటుకులు అనేది మనం దొడ్డివి తీసుకున్నా సన్నవి తీసుకున్నా ఏం కాదండి, ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పడుతుంటాము। ఇందులో కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దాని డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది మనకి। ఇందులో ఒక కప్పు సన్న రవ్వ తీసుకోవాలి, అలాగే హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి। పెరుగు పులిసింది తీసుకుంటే మనకు స్పంజీ స్పంజీగా టేస్టీగా వస్తుంది। హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, సాల్ట్ మనకు టేస్ట్ సరిపడా వేసుకొని కలుపుకోవాలి। ఇలా మొత్తం దగ్గరగా కలుపుకోవాలి। ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసి మొత్తం కలుపుకోవాలి, మనకి ఎలా అంటే దోశ బ్యాటర్ వచ్చినట్టు మొత్తం కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకోవాలి, మనకి ఈ అప్పం అనేది చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు। మనకు మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినేయచ్చండి, పిల్లలు ఎప్పుడు అడిగినా చేసి ఇవ్వచ్చు। ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి। ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి చూసుకోవాలి, ఇలా ఉంటే సరిపోతుందండి మనకు। దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి, అలాగే బ్యాటర్ సరిపడా వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోవాలి। దీనిని ఇలా 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి ఒకసారి చూసుకోవాలి, ఓకే మనకు బ్యాటర్కి సరిపడేటట్టు వచ్చిందంటే మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి। ఇందులో రవ్వ కలిపాం కాబట్టి మనం దోశ వేసేటప్పుడు గట్టిగా అవుతుందండి, అప్పుడు వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి। ఇందులో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి। ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల మనకు దోశ అనేది కొద్దిగా లావుగా వస్తుంది, బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీన్ని ముందుగా హీట్ చేసి పెట్టుకోవాలి। ఇలా హీట్ అయిన తర్వాత బ్యాటర్ని స్పూన్తో పైనుంచి పోయాలి, దీన్ని మనము వెడలు పెంచేయాల్సిన అవసరం లేదండి, అదే స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా। కొద్దిసేపటికి మనకి ఇలా బబుల్స్ వస్తాయండి, దోశను మనం తిప్పేయాల్సిన అవసరం లేదండి, ఇలా కాగానే మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది। చూడండి ఎలా వచ్చిందో స్పంజీ స్పంజీగా, మనకి ఈ కలర్లో కాలితే సరిపోతుంది దోశ, ఎక్కువ మాడకుండా చూసుకుంటే సరిపోతుంది। చూడండి మనకు కరెక్ట్ దోశ లాగానే వచ్చింది। ఇప్పుడు అదే ప్యాన్ పైన మిగిలిన బ్యాటర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రిమైనింగ్ దోశలు వేసుకోవాలి। చూడండి మనం బ్యాటర్ వేయగానే ఎలా స్ప్రెడ్ అయిపోతుందో, దీనికి మనకు ఆయిల్ ఏం అవసరం లేదు, మొత్తం ఆయిల్ లెస్ అండి। నేను ఎక్కడ కూడా ఆయిల్ వాడట్లేదు, మనం చట్నీలో మాత్రమే ఆయిల్ వాడుకుంటాము। ఇలా మిగిలిన దోశలు వేసుకోవాలి, అంతే అండి, వేడి వేడి దోశలు రెడీ। ఈ రెసిపీని మనం రవ్వ అప్పం అంటామండి। ఈ రవ్వ అప్పంకి నేను ఆనియన్ చట్నీ చేశానండి, ఈ ఆనియన్ చట్నీ రెసిపీని ముందు పోస్ట్లో వేశాను, కోసం ఈ చట్నీ రెసిపీ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో।